రైట్ రైట్ మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి రఫీ గారు. రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. యా రఫీ గారు, ఎక్కడైనా పార్టీ అధినేతని కాదని అధిష్టానానికి టికెట్లు గురించి అధిష్టానం దగ్గరికి వెళ్తుంది, బహుశా పురంధేశ్వర్ గారి హయాంలో అనుకోవచ్చా? ఆవిడ అధ్యక్షురాలుగా ఉండగా రాష్ట్రంలో ఆవిడని ఆవిడని కన్సల్ట్ అవ్వకుండా డైరెక్ట్గా జాతీయ నేతల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు లాబింగ్ చేసుకున్న పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి దాంట్లో ఏమైనా అతిశయక్తి ఉందనుకోవచ్చా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. సార్, ఇవాళ సాయంత్రానికి భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంట్ సీట్లు, 10 శాసనసభ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, జాతీయ పార్టీలకి నిర్ణయాధికారం ఢిల్లీలో ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకి ఆ రాష్ట్రంలో ఉంటుంది. సోమవీరాజు గారు అధిక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలు ఏం రాలేదు, పార్లమెంట్ ఎన్నికలు రాలేదు. కన్నా లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు వచ్చింది. అయితే ఇవాళ పొత్తుకి ముందే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని శాసనసభ నియోజకవర్గాలకి అప్లికేషన్లు అడిగింది, పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా అప్లికేషన్లు అడిగింది. వాళ్ళు కూడా దాదాపు 100 సంఖ్యలో చాలా మంది అప్లికేషన్ పెట్టారు. ఇంత లోపల కూటమితో పొత్తు వచ్చింది కాబట్టి అప్లికేషన్లన్నీ కూడా చెత్తబుట్ట దాఖలైనవి. అదే కూటమి లేకుండా ఉంటే ఇక్కడ గతంలో కన్నా లక్ష్మణ్ గారు అలాగే హరిబాబు గారు ఏ రకంగా అయితే నిర్ణయించారో అలాగే ఆమె కూడా నిర్ణయించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో పొత్తు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడింది ఎవరు? గజేంద్ర షెకావత్, పాండా ఇద్దరు 2 రోజులు కూర్చొని మాట్లాడారు. జాతీయ పార్టీ తరఫున వాళ్ళు ప్రతినిధులుగా వచ్చారు, సీట్లు సర్దుబాటు చేసుకుని ఆ నివేదిక కేంద్రానికి పంపించారు. కేంద్ర పార్టీ విడతల వారీగా రాష్ట్రాల వ్యాప్తంగా వాళ్ళ లిస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిన్న చిన్న మార్పులు గిరుపులు చేయడం కోసం పురంధరేశ్వరుడు గారిని ఢిల్లీకి పిలిపించారు. ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఇచ్చే సీట్లు 6 పార్లమెంటు, 1 అసెంబ్లీ. ఆ 10 అసెంబ్లీకి 50 మంది, 6 పార్లమెంట్లకు 25 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. వీళ్ళని స్క్రీనింగ్ చేసేది ఎవరు? కేంద్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీతో సంబంధాలు ఉన్నటువంటి నాయకులు ఢిల్లీ వెళ్తారు. అంత మాత్రాన పురంధరేశ్వరుని లెక్క చేయనట్టు కాదు. పురంధరేశ్వరుడి చేతిలో అధికారం ఉంటే పురంధరేశ్వరుడి చుట్టే తిరిగేవాడు. పురంధరేశ్వరి సలహా ఇస్తుంది కాబట్టి ముందు పురంధేశ్వర్ గారి దగ్గరికి రావాలి కదా, ప్రొఫైల్ పురంధేశ్వర్ గారి దగ్గరికి రావాలి కదా. డైరెక్ట్ గా ఆవిడ స్కిప్ చేసి ఢిల్లీ వెళ్ళటంలో అంతరం ఏమనుకోవచ్చు? ఢిల్లీ వెళ్ళడం అంటే ఆవిడ స్కిప్ చేసి వెళ్ళటం కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ముందు పురంధేశ్వర్ గారిని కన్సల్ట్ అవ్వాలి కదా సార్. మీరు మీకు తెలుసో తెలియదో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఢిల్లీలో జరుగుతున్నాయి. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని ఉన్నారు నిన్న సాయంత్రం దాకా. వాళ్ళందరూ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. అంత మాత్రాన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయినట్లక్క కాదది. జాతీయ పార్టీలుగా ఉన్నప్పుడు ఢిల్లీలో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఢిల్లీలో అందుబాటులో ఉంటాడు. ఏమైనా వివరాలు అడగవలసి వస్తే ఎంత ఖర్చు పెట్టుకుంటావు, ఏంటి కుల సమీకరణలు, నీకున్నటువంటి ఇదేంటి అడగాలని చేస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు ఢిల్లీలో. అంత మాత్రాన రేవంత్ రెడ్డిని కాదని చెప్పి వెళ్ళినట్టు కాదు, ఇక్కడ పురంధరేశ్వరిని కాదని వెళ్ళినట్టు కాదు. అసలు అది సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఇవాళ రేపు నిర్ణయాలు చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఈ పొత్తులు జరిగినప్పుడు ఎలక్షన్లు 16 అలా జరుగుతాయని చెప్పేసి అనుకుని కొంత స్పీడ్ చేశారు. ఎన్నికల ఇది షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకేం తెలిసింది, దాదాపు 1 నెల రోజులు ఎడకెళ్ళిపోయి
May 13 గెలిపోయింది ఎన్నికలు. కాబట్టి సఫిషియంట్ టైం ఉంది. April 18 నామినేషన్ వేసేటువంటి పరిస్థితి, 21 ఎప్పుడో విత్డ్రాలు ఉన్నాయి, 23 ఎప్పుడో. కాబట్టి ఇప్పుడు తొందర పడవలసినటువంటి అవసరం లేకుండా పోయింది పార్టీలకి. గతంలో అనుకున్నారంటే April 16 ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పోయిన సంవత్సరం పోయిన 19 జరిగినట్టు కాస్త స్పీడప్ చేశారు. షెడ్యూల్ మారిన తర్వాత అంత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారంటే పురంధరేశ్వరుని పక్కన పెట్టినట్టు కాదు ఆ నాయకులు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళిపోయారంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్టు కాదు. ఇన్ఫర్మేషన్స్ కోసం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల కోసం వాళ్ళు వెళ్తారు. అంత మాత్రమే పురంధరేశ్వర్ గారిని పక్కన పెట్టినట్టు కాదు. ఇప్పుడు 6 పార్లమెంట్ సీట్లు అనుకున్నారు. ఎక్కడ అరకు అనుకున్నారు, విజయనగరం అనుకున్నారు, అనకాపురి అనుకున్నారు, రాజమండ్రి అనుకున్నారు, నరసాపురం, తిరుపతి అనుకున్నారు. ఇయే వచ్చింది పత్రికల్లో. పూరి తిరుపతిరావు గారు కూడా ఉన్నారు కాబట్టి అయ్యి 6 అయ్యేనా లేకపోతే మార్పులు ఏర్పాటు చేస్తున్నారా అనేది తెలియదు. ఇప్పుడు మా పార్టీ 16 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలు మేము ప్రకటించడానికి కూడా బీజేపీ అభ్యర్థుల విషయంలో దాంట్లో క్లారిటీ వచ్చిన తర్వాత మేము కూడా ప్రకటించాలని చెప్పేసి అనుకుంటాం. సఫిషియంట్ టైం ఉంది, సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ఇందులో కంగారు పడవలసిన ఇది లేదు. ఇందులో ఎవరు ఎవరిని డిగ్రేడ్ చేసినటువంటి పరిస్థితి కాదు. మేము బీజేపీ మేము మాట్లాడుకొని మా లిస్టు కూడా ఇవాళ సాయంత్రం పార్లమెంటు స్థానాల్లో వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. రాకపోతే ఇంకో 2 రోజులు ఆగుద్ది, ఎందుకంటే April 18 నామినేషన్స్ కాబట్టి. కాబట్టి ఇక్కడ ఎవరిని బైఫర్గెట్ చేసి వెళ్ళినట్టుగా ఇది కాదు. ఈ రౌండ్ లో ఈ చర్చను ముగించిన తర్వాత ఇంకో చర్చ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీకు చిన్న రిక్వెస్ట్.